ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 9వ శుక్రవారము. నీవు నాకు బాధ కలిగించితివి, కానీ నాకు కరుణను చూపితివి. ఇదిగో ఇప్పుడు నా కుమారుడు తోబీతును కనుచున్నాను. మొదటి పట్టణము తోబీతు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము తోబీతు గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము నుండి 15వ వచనం వరకు. అక్కడ అన్నా కుమారుని కొరకు ఎదురుచూచుచు త్రోవ వైపు పారచూచుచు కూర్చుండెను. ఆమె తటాలున తోబియా వచ్చుటను చూచి భర్తతో, అదిగో మన అబ్బాయి నేస్తునితో వచ్చుచున్నాడు అని చెప్పెను. తోబియా తన తండ్రి చెంతకు వెళ్ళకమునుపే రఫాయేలు అతనితో, నీవు నా మాట నమ్ముము, నీ తండ్రికి మరలా చూపువచ్చును, నీవి చేప పిత్తమును మీ నాయన కన్నులకు పూయవలయును, ఆ మందు వలన అతని కంటిలోని పొరలు కుదించుకుపోవును, వెంటనే మీ నాయనకు చూపువచ్చును అని చెప్పెను. అప్పుడు అన్న పరిగెత్తుకొని వచ్చి కుమారుని కౌగలించుకొనిను, నాయన నిన్ను కన్నులారా చూచి తిని కనుక ఇక నిశ్చింతంగా ప్రాణములు విడుతును అనుచు సంతోషముతో కన్నీరు కార్చెను. తోబీతు తడువుకొనుచు ముంగలి తలుపు గుండా వెలుపలికి నడిచి వచ్చెను. తోబియా చేప పిత్తముతో తండ్రి ఎదుటికి వచ్చెను. అతడు తండ్రి కన్నుల మీద ఊది అతనిని తన చేతితో పట్టుకొని, నాయన ధైర్యము తెచ్చుకొనుమని చెప్పెను. అంతటా అతడు చేప పిత్తమును తండ్రి కన్నులకు పూసెను. ఆ వృద్ధుని కన్నులలో నుండి కంటి కొనలతో మొదలుపెట్టి తెల్లని పొరలను పెరికివేసెను. తోబీతు కుమారుని మెడమీద చేతులు ఆనించి సంతోషముతో కన్నీరు కార్చెను. నాయన నా కంటికి దీపమైన నీవు ఇప్పుడు నాకు కనిపించుచున్నావు సుమా అని పలికెను. అతడు ఇంకను ప్రభువును స్తుతింపుడు, అతని మహత్యమును కొనియాడుడు, పవిత్రులైన అతని దూతలను కీర్తింపుడు, అతని మహత్యమును కలకాలము స్తుతింపుడు. అతడు నన్ను గ్రుడ్డితనముతో శిక్షించెను, కానీ ఇప్పుడు నన్ను కరుణించెను, కనుకనే ఇప్పుడు నేను నా కుమారుని చూడగలిగితిని అనెను. అంతటా తోబియా సంతోషముతో దేవునిని బిగ్గరగా స్తుతించుచు ఇంటిలోనికి వెళ్ళెను. తరువాత అతడు తండ్రికి తన సంగతిని అంతయు చెప్పెను. తన ప్రయాణము సఫలమైనదని, తాను సొమ్మును కొనివచ్చి తినని, అంత మాత్రమే కాక రఘువేలు కుమార్తె సారాను కూడా పెండ్లి ఆడితినని, ఆమె కూడా వెనువెంటనే వచ్చుచున్నదని, అప్పటికే నినేవే నగర ద్వారములను చేరియుండునని వివరించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా ఆత్మమా ప్రభువును స్తుతించుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 35వ వచనము నుండి 37వ వచనము వరకు. యేసు దేవాలయములో బోధించుచు క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర బోధకులు ఎట్లు చెప్పుచున్నారు. దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను, నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో పలికెను. ఆయనను తన ప్రభువు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని ప్రశ్నించెను. జనసమూహములు ఆయన బోధనలను సంతోషముతో ఆలకించుచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.